దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్య పిలుపు శ్రోతలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని, ప్రభు వాక్యమును బట్టి వాక్యములో ఎదుగుతూ, వాక్యమును బట్టి ఆనందిస్తూ, ప్రభు ద్వారా అనేక మరి సంతోషమైనటువంటి కార్యాలు మరి చూస్తూ, మీరందరూ కూడా దేవుళ్ళు ఉన్నారని నేను నమ్ముతూ ఆ మహా గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ కూడా వాక్య పిలుపు పరిచర్య ద్వారా ఈ దేవుని సత్యవాక్కులు వింటూ దినదినాము అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క వాక్యాలు యూట్యూబ్లో కూడా టెడ్డీ ఛానల్ నెల్లూరు సబ్స్క్రైబ్ చేస్తే, వాక్య పిలుపు పరిచయం టైప్ చేస్తే ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మీరు చక్కగా వినవచ్చును. ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభునాలు మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం ప్రభువ. వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడబోతూ ఉంటూ ఉన్నందుకు వందనాలైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యాన్ని బట్టి వందనాలైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఛానల్ వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే మీ సత్యవాక్కులు వినాలని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు, అటు బిడ్డలతో ప్రభా మీరు అయా మీ సత్యవాక్కులు ద్వారా మాట్లాడి ఆ బిడ్డల్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభా. మీ యొక్క మార్గాలు నడిపించండి ప్రభా. వాక్యము దొరకనటువంటి, వినలేనటువంటి కాలములోనికి మేము వెళుతూ ఉంటూ ఉన్నాం. మీ కృపా కాలములో ప్రభా ఈ రీతిగా మీరు మీ ప్రజలతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు నాయన. మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన అవకాశం చక్క సద్వినియోగపరచుకొనుచే ప్రభా. మీ దేని దాసు నన్ను మీ సిలువచాట మరుగు చేయండి మా తండ్రి. ప్రమ్యాత్మ నింబండి, అభిషేకించండి, మీకు ఇష్టమైన పనిముట్టుగా కేవలం నన్ను వాడుకొని మీరు మహిమ తెచ్చుకోమని, నాతో మాతో మాట్లాడమని ప్రార్థించుకుంటూ, మీకే అన్ని విషయాల్లో మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొని చూటూ నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్య పిలుపు ఆ పరిచర్య ద్వారా వాక్యము వినాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి శ్రోతలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని, దేవుళ్ళు ఎదుగుతున్నారని మరొకసారి నేను దేవుని సేవకుడిగా ప్రభు ఎందు నమ్ముతూ ఆ మహా గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యము ఈ దినము దేవుడు మనతోటి మాట్లాడినటువంటి అంశము క్రైస్తవ జీవితములోని ఆ మెట్లు, క్రైస్తవ జీవితమునకు అవసరమైనటువంటి మెట్లు. అన్ని విధాలుగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ధ్యానము చేసేటువంటి మాటలే ప్రాధాన్యతమైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటివి అనేవి కాదు, కానీ అవసరమైనటువంటివి అని మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం, ధ్యానము చేయబోతూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ జీవితమునకు అవసరమైనటువంటి మెట్లు, ఒకవేళ ఉన్నతమైన చదువు చదువుకోవడానికి ఎలాగునా ఈ యొక్క విద్యాభ్యాసమునకు అవసరమైనటువంటి కిండర్ గార్టెన్, మరి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, అలాగనే అనేక మెట్లు విద్యాభ్యాసములో ఎక్కుతూ ఒక మంచి ఉన్నతమైన చదువు చదువుకోవడానికి ఏ రీతిగా ఈ విద్యాభ్యాసంలో మెట్లు అనేటువంటివి ఉంటాయో, ఒక్కొక్క మెట్టు దాటుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మరి ఎలాగునా మరి ఉన్నత విద్యాభ్యాసము చేయగలమో, అలాగనే క్రైస్తవ జీవితానికి కూడా ఆత్మీయ జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మెట్లు మనము ఎంచుకోవాలి. బైబిల్ నేర్పిస్తున్నటువంటివే మన సొంతమైనటువంటివి, మనం ఎప్పుడు కూడా మనము వెతకన అవసరము లేదు. బైబిల్ ఏమైతే చెప్తుందో వాటిని మాత్రమే మనము గమనించి
గ్రహించి వాటిని మాత్రమే మనము ఎక్కడానికి ప్రయత్నము చేయాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా గమనించినట్లయితే ప్రభువైపు తిరుగుట ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని సన్నిధిలోనే ఉంటాము, దేవుని వాక్యమునే వింటాము, దేవుని మందిరము దాటి బయటికి వెళ్ళగానే మరి ఆ దైవవాక్యమును విడిచిపెట్టేస్తాం, ఆ దైవవాక్యములు ఉన్న మర్మాలను మర్చిపోతాం. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక మొదటి మెట్టు మరి అవసరమైనటువంటిది ఏంటంటే ప్రభువైపు తిరుగుట. అపొస్తల కార్య గ్రంథములో నుండి మరి 11వ అధ్యాయము 21వ మాటలో ఒక చక్కని మాట ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే 20వ వచనంలో ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి, ప్రభు హస్తము వారికి తోడుగా ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువైపు తిరిగారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైపు తిరగాలి. దేవుని సన్నిధికి రావడము, దేవుని వాక్యము వినడము అంటే సువార్త వినడము. ప్రభువైపు తిరగకుండా దేవుని మందిరము దాటిన తర్వాత నీ ఇష్టానుసారంగా మనము జీవించకూడదు. ప్రియమైన దేవుని ప్రజలారా, గమనించవలసినటువంటి విషయము ప్రభువైపు తిరుగుట. ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించారు, వినేటటువంటి వారు అనేకులు ప్రభువైపు తిరిగారు. చూసారా గొప్ప సత్యం. కనుక ప్రభువైపు మనము తిరగాలి. దేవుని వాక్యం చెబుతుంది కదా, మీరు నా వైపు తిరగండి నేను మీ వైపు తిరుగుతాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు వైపు తిరుగుట అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటిదిగా తన యొక్క క్రైస్తవ జీవితంలో అదొక ప్రాముఖ్యమైన మెట్టుగా, అదొక ప్రాధాన్యత కలిగినటువంటి మెట్టుగా మనము ఎంచుకొనదగవలసిన అవసరతగా ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక అదొక నూతన విశ్వాసం. ప్రభు వైపు తిరుగుట అనేటువంటిది ఏంటంటే నూతనమైనటువంటి విశ్వాసం, నూతనమైన విశ్వాసం. ఆ నూతనమైన విశ్వాసము మరి నీవు అనుసరిస్తున్న, అవలంబిస్తున్నటువంటి వాటిని విడిచి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను వింటావో, ఆ సువార్త వినినటువంటి వెంటనే నీవు ప్రభు వైపు తిరగవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అపొస్తల కార్య గ్రంథముల్లో నుండే అపొస్తల కార్య గ్రంథములు 16వ అధ్యాయము అక్కడ గమనించినట్లయితే 11 నుంచి 15 వరకు అతి ప్రాముఖ్యమైనటువంటి పారాగ్రాఫ్, చాలా ప్రాముఖ్యమైనటువంటి పారాగ్రాఫు. కానీ నేను అవసరమైనటువంటి 14వ వాక్యం చదువుతాను. అప్పుడు ఆ లూదియే అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూతెరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. పౌలు అక్కడ ప్రభువును గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుని గురించినటువంటి మాటలు మాట్లాడుతుంటూ ఉన్నప్పుడు అక్కడ దైవభక్తి కలిగినటువంటి లూది అనే స్త్రీ కూర్చుని వింటూ ఉన్నది. ప్రభు ఆమె హృదయం తెరిచాడు. ప్రభు ఆమె హృదయం తెరవగానే ఆమె ప్రభు వైపు తిరిగింది. చాలా సంతోషం ఇది. దేవుని వైపు మరలుట, ప్రభు వైపు తిరుగుట అనేటువంటిది చాలా సంతోషం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నపుంసకుడు బాప్తిజం తీసుకున్న వెంటనే నపుంసకుని జీవితంలో ఏం కలిగిందో తెలుసా? సంతోషం కలిగింది అని రాయబడి ఉంది అపొస్తల కార్య గ్రంథములో. కనుక దేవుని వైపు తిరుగుట, ఆయన మాటలు వినినటువంటి వెంటనే ఆయన వైపు తిరిగి మరి నీ జీవితంలో జరగవలసిన రక్షణ కార్యము, బాప్తిస్మ అనేటువంటి కార్యము నీ జీవితంలో జరిగిన పిదప వెంటనే నీ జీవితంలో సంతోషం అనేటువంటిది ప్రవేశిస్తుంది. ఆ సంతోషము ఈ లోకంలో ఎవరి ద్వారా, దేని ద్వారా అందించబడదు. ప్రియమైన దేవుని ప్రజలారా, తెలుసుకుందాము, ప్రభు వైపు తిరుగుదాము. ప్రభువే ఆ సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు.
మరి హిజ్కియా జీవితాన్ని మనం గమనించినట్లయితే మరణకరమైనటువంటి రోగము హిజ్కియా శరీరంలో ప్రవేశించింది. దైవ సేవకుడు ప్రవక్త ద్వారా దేవుడు తనకు తెలియచేశాడు. ఆయన కృంగిపోలేదు, ఆయన బాధపడలేదు, కానీ ఆయన ముఖము గోడ వైపు తిప్పాను అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, గోడ వైపు తిప్పాను. గోడ వైపు తిప్పితే ముఖము ఏం ప్రయోజనం ఉంటుంది? ఆత్మీయ భావమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ భావము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరణకరమైనటువంటి రోగము శరీరంలో ప్రవేశించిన హిజ్కియా తన ముఖమును గోడ వైపు తిప్పుకొనెను అని రాయబడి ఉంది. ఆ గోడే ప్రభు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు వైపు తిరుగుట నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నేను ఎలాగు నీ పనిని జరిగించానో నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. ప్రభు వైపు తిరిగిన తర్వాత మరణకరమైన రోగము ఆ హిజ్కియా శరీరంలో ఉన్నప్పటికీ ప్రభువు స్వస్థపరచి 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియా జీవితంలో పెంచాడు. ప్రభు వైపు తిరిగితే సంతోషమే, ప్రభు వైపు తిరిగితే రక్షణ అనేటువంటి ఆనందాన్ని అనుభవిస్తావు. ప్రభు వైపు నువ్వు తిరిగితే నీ జీవితంలో ఎప్పుడూ చూడలేనటువంటివి, పొందుకోలేనటువంటి ఆశీర్వాదాలు సంపాదించుకుంటావు. ప్రభు వైపు నువ్వు తిరిగితే హిజ్కియా వలె నీ ఆయుష్ పెంచబడుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత గొప్ప దేవుని మాటలు! నిన్ను, నన్ను, మనల్ని ఈ వాక్యపిలు పరిచర ఛానల్లో మీరు ఎంతమంది వాక్యం వింటున్నారో అందరికీ ఈ మాటలు ఎంతో ప్రయోజనం, ఎంతో ఉపయోగం. కనుక క్రైస్తవ జీవితంలోని మెట్లో మొదటి మెట్టు, అవసరమైనటువంటి మెట్టు ఏంటంటే దేవుని ఆలయానికి వెళ్ళడం కాదు, దేవుని వాక్యము వినడం కాదు. వాక్యము వినిన వెంటనే నువ్వు ప్రభు వైపు తిరగాలి. లూదియా ప్రభు వైపు తిరిగింది. మరణకరమైన రోగము హిజ్కియా శరీరంలో ప్రవేశించినప్పుడు మరి గోడ వైపు తన ముఖము తిప్పుకొనెను, దేవుని వైపు తన ముఖము తిప్పుకొని కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. అలాగనే యేసును గురించిన సువార్త విన్నారు. వినినటువంటి వారు అనేకులు ప్రభు వైపు తిరిగారు. కనుక మొట్టమొదటి మెట్టు ప్రభు వైపు తిరుగుట. కష్టమే, ఎందుకంటే మన చుట్టూ రమ్యమైనటువంటి లోకము, ఆకర్షించేటువంటి లోకం, మాయ చేసేటువంటి లోకము మన చుట్టూ మెదులుతూ ఉంది. ఆ రమ్యమైనటువంటి, ఆకర్షించేటువంటి, మాయ చేసేటువంటి, నీ చుట్టూ మెదిలేటువంటి లోకాన్ని వీడి ప్రభు వైపు తిరుగుట అసాధ్యమే. అయినప్పటికీ ప్రభు నీ జీవితంలో నువ్వు ప్రయత్నం చేస్తే సుసాధ్యము చేస్తాడు. మనకు అసాధ్యమే, కానీ ప్రభువుకు సమస్తము సుసాధ్యమే. ఆ మాట జ్ఞాపకం పెట్టుకొని దేవుని వైపు తిరుగుటకు నీ క్రైస్తవ జీవితంలో అదొక ప్రథమమైనటువంటి మెట్టుగా జ్ఞాపకం చేసుకొని నీ నిజ దేవుడైన యేసు వైపు నిజముగా నీవు తిరుగుట ప్రారంభించు. ఇక నీ జీవితం ఎలా ఉంటుందో, ఇక నీ కుటుంబం ఎలా ఉంటుందో, ఇక నీ క్రైస్తవ జీవితం ఎలా ఎదుగుతుందో, నీ ఆధ్యాత్మిక పరంపర ఎలాగ కొనసాగుతుందో నీవే అనుభవిస్తావు. నీవే సంతోషాన్ని అనుభవిస్తావు. నీవే ఆనందం ఎలా ఉంటుందో రుచి చూస్తావు. నీవే అందులో ఉన్న మాధుర్యాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతావు. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక రెండవ విషయాన్ని గమనించినట్లయితే మరి ఆ ప్రభువును వెంబడించుట. ప్రభు వైపు తిరిగిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును వెంబడించాలి. ప్రభువును వెంబడించాలి. గమనిద్దాం 10వ అధ్యాయము యోహాను సువార్త 27వ వాక్యము గమనిద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునామాని మహిం కలుగునుగాక. ఎంత సూటిగా, ఎంత వివరణాత్మకంగా యేసయ్య మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు చూసారా? ఆ మాటను మనం సున్నితంగా మరి చదివి విడిచిపెట్టేస్తాం.
కానీ ఆ మాటలో ఉండేటువంటి గొప్ప భావము నీవు నేను మనమో పట్టుకోవాలి. చూడండి, అక్కడ గమనించండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. యాంటీ డైరెక్షన్ అన్నమాట. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను గొర్రెల కాపరిని, వాటిని నేను చక్కగా ఎరుగుదును. చూసారా? తర్వాత మూడోది, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని చక్కగా ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. కనుక దేవుని సువార్త వినినప్పుడు ఆ సువార్త విని నీవు దేవుని వైపు తిరగాలి, ప్రభు వైపు తిరగాలి, యేసయ్య వైపు తిరగాలి, రక్షకుడైన యేసయ్య వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగిన నీవు ఆయనను నువ్వు వెంబడించాలి, ఆయనని నువ్వు వెంబడించాలి. మత్తయి సువార్త 16:24 చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినేడలా. చూసారా? ఎవడైనను నన్ను వెంబడింపగోరినేడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసయ్య కూడా అదే మాట చెప్పాడు. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. వెంబడించుట అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. 33.5 సంవత్సరాల యేసు జీవించిన కాలములో యేసు దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించినటువంటి దినాల్లో యేసును 12 మంది శిష్యులు వెంబడించారు. కానీ సిలువ యాత్రలో అందరూ కూడా చెదిరిపోయారు. సిలువ దగ్గరికి చేరినటువంటి వారు యోహాను మాత్రమే. ప్రియమైన దేవుని ప్రజలారా, గమనిద్దాం, ఈ లోకయాత్రలో ప్రభువును చివరి వరకు వెంబడించాలి. దేవుని వాక్యమును అనుసరిస్తూ ప్రభువును చివరి వరకు వెంబడించాలి. వెంబడించుట అనేటువంటిది యేసు నేర్పిస్తున్నటువంటి మాట. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. వెంబడించుట అనేటువంటిది 2వ మెట్టు. ప్రియమైన దేవుని ప్రజలారా, లూకా సువార్త 14:27 కూడా చదువుకుందాం. ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. క్రైస్తవులు అనేటువంటి వారు దేవుని యొక్క శిష్యులుగా ఉండనేరరు అంతే. క్రైస్తవులు వేరు, ప్రభువును వెంబడించిన వారే యేసయ్య శిష్యులు. ఇక్కడ క్లియర్గా రాస్తుంది, నేను చెప్పేటువంటి మాటలు కాదు. ఇక్కడ ఏం రాయబడి అంటే, ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అది ఆయనను వెంబడించాలంటే తన శిలువను మోస్తూ వెంబడించాలి. అలాంటి తీర్మానము లేనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యుడుగా శిష్యురాలుగా ఉండనేరరు. తబిత గురించి అపొస్తల కార్య గ్రంథముల్లో ఏమి రాయబడి ఉందంటే, శిష్యురాలు అని రాయబడి ఉంది. శిష్యురాలు అని రాయబడి ఉంది. కనుక శిష్యుడు శిష్యురాలుగా యేసయ్యకి ఉండాలంటే వెంబడించుట అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి మెట్టు. ప్రియమైన దేవుని ప్రజలారా, అలా వెంబడింపకపోతే నువ్వు యేసుకు శిష్యుడుగా శిష్యురాలుగా ఉండలేవు, ఉండనేరవు. క్లియర్గా బైబిల్ నేర్పిస్తుంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, లూకా సువార్త 5:24
గమనిద్దాం అక్కడ 5వ అధ్యాయము 28వ మాట చదువుకుందాం. 28వ మాట, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసయ్య ఉండేటువంటి ప్రదేశానికి మోసుకొని వచ్చారు. యేసయ్య ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి పాపములన్నీ క్షమించాడు, అతను స్వస్థత పొందాడు. ఆ తదుపరి జరిగినటువంటి కార్యం ఏంటంటే 28వ వాక్యం, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి యేసయ్యను వెంబడించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమస్తమును విడిచిపెట్టి లేచి యేసయ్యను వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాడు. ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, మరి నేను నిన్ను వెంబడించాలంటే ఏం చేయాలంటే, యేసయ్య చెప్పినటువంటి మాటలన్నీ విని ప్రియమైన దేవుని ప్రజలారా, అతడు ధనవంతుడు కాబట్టి సనుక్కుంటూ యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చూసారా, ఎన్నో మరి మనకు అర్థమయ్యేటువంటి రీతిగా యేసయ్య ఈ వాక్యమందు పొందుపరిచి ఉంటూ ఉన్నాడు. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని పాపములు క్షమించినటువంటి యేసయ్య మరి ఆ పక్షవాయువు స్వస్థపరచబడిన తర్వాత సమస్తమును విడిచిపెట్టి లేచి యేసయ్యని వెంబడించాడు. వెంబడించుట అనేటువంటి మెట్టు అతి ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు సువార్త విని ప్రభు వైపు తిరుగుట, ప్రభు వైపు తిరిగినటువంటి క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి ప్రభువును వెంబడించుట అనేటువంటిది కూడా చాలా అవసరమైనటువంటి మెట్టు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి వారందరూ కూడా చదువు లేనటువంటి వారు. శిష్యులుగా యేసయ్య ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే నన్ను వెంబడించండి నేను మిమ్మను మనుషులను పట్టు జారళ్ళుగా చేస్తాను అనని యేసు పిలిచాడో, వారికి ఎవరికి చదువు లేదు. కానీ వారు యేసును వెంబడించడానికి తీర్మానము తీసుకొని యేసును వెంబడించారు. ఇప్పుడు చదువు లేనటువంటి వారు ఎవరు సమాజంలో ఉండరు. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగైనా చదువుకునేటువంటి వారే. పూర్తిగా చదువు లేనటువంటి వారు సమాజంలో ఎవరు ఉండకపోవచ్చు. కానీ చదువుకున్నటువంటి నీవు నేను మనము మనలాంటి వారు ప్రభువు వైపు తిరగలేకపోతున్నారు, ప్రభువును వెంబడించలేకపోతుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. చదువు లేనటువంటి వారు ప్రభువును వెంబడించారు, శిష్యులుగా చేయబడ్డారు. అనేకులను శిష్యులుగా చేయడానికి వారు సమర్పించుకున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి వారు ప్రభువు వైపు తిరగలేకపోతున్నారు. సువార్త విని కూడా ఆ యొక్క ప్రభువును వెంబడించలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తారు. క్రైస్తవ సంఘాన్నే చూసుకుందాం, క్రైస్తవ కుటుంబాన్నే చూసుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంతమంది ప్రభు వైపు తిరగలుగుతున్నారు, ఎంతమంది ప్రభువును వెంబడించగలుగుతుంటూ ఉన్నారు. మూడవదిగా గమనించినట్లయితే, ప్రభు కొరకు సాక్ష్యముగా ఉండాలి. మూడవ మెట్టు ప్రభు కొరకు సాక్ష్యం చాలా అవసరం. ప్రియమైన దేవుని ప్రభు వైపు తిరుగుట, ప్రభువును వెంబడించుట, ప్రభు కొరకు సాక్ష్యముగా పనిచేయట, ప్రభు కొరకు సాక్ష్యముగా పనిచేయట. ఫిలోమన పత్రిక 10వ వచనము గమనించినట్లయితే, 8 నుంచి, కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవుని నామాని మహిమ కలుగునుగాక. దేవుని సువార్త ఈ ఒనేసేముకు ఖైదీగా ఉన్నటువంటి పౌలు మరి దేవుని గురించి సువార్త ప్రకటించినప్పుడు ఆ యొక్క ఒనేసేము ప్రభు వైపు తిరిగాడు, ప్రభువును వెంపడించడానికి తీర్మానం తీసుకున్నాడు. ఒనేసేము గురించి పౌలు చెప్తూ ఉంటూ ఉన్నాడు, మునుపు నీకు నాకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు
ప్రభు వైపు తిరిగాడు, ఇప్పుడు ప్రభువును వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు నీకు నాకు అందరికీ కూడా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు ఎవరు? ఓనేసిము అనేటువంటి వ్యక్తి. సాక్ష్యము ప్రభు కొరకు సాక్ష్యమిచ్చుట, ప్రభు కొరకు పనిచేయుట. అవసరమైతే డబ్బులు ఇసిరేయడానికి ఇష్టపడుతున్నారే కానీ ప్రభు కొరకు పని చేయడానికి ఇష్టపడటం లేదు. అవసరమైతే ఏది అవసరమో తెచ్చి ఆ చర్చిలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు కానీ ప్రభు కొరకు సాక్షిగా నిలబడడానికి ఇష్టపడటం లేదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. కానీ ఒనేసిము అలా లేడు. పౌలు ఖైదీగా ఉన్నప్పుడు చెరసాల్లో, ఒనేసిము కూడా చెరసాల్లోకి రావడం జరిగింది. దేవుని సువార్త ఒనేసిముకు పౌలు చెప్పడం జరిగింది. పౌలు ప్రభు వైపు తిరగడం జరిగింది. ప్రభు వైపు వెంబడించడము ఒనేసిము తీర్మానం తీసుకున్నాడు. అలాగనే ప్రభు కొరకు సాక్ష్యంగా నీకు నాకు అందరికీ ప్రయోజనకరముగా సాక్ష్యం, ప్రభు కొరకు పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. స్తెఫను కూడా రాళ్లతో కొట్టినప్పుడు ఆయన మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు సాక్షిగా రాళ్లతో కొట్టి చంపను ఉద్దేశించి రాళ్లతో కొడుతున్నప్పటికీ మోకరించి ప్రార్థిస్తున్నాడు, ప్రభు వీరిని క్షమించు. ఎంతమంది ప్రజలో ఎంతమంది రాళ్ళు రువుతున్నారో స్తెఫను చంపాలని, కానీ మోకరించి ప్రభువా వీరిని క్షమించు. సాక్ష్యం ప్రభు కొరకు సాక్ష్యం. రాళ్లతో కొట్టి స్తెఫను చంపాలని రాళ్ళు రువుతున్నప్పటికీ ప్రభు పనే చేస్తున్నాడు అక్కడ. ఏ పని? ప్రభువా వీరిని క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు. ఏసయంట లేచి నిలుచుండి స్తెఫను యొక్క ఆత్మను ఆహ్వానించాడంట. అపొస్తల కార్యగ్రంథములు 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత సంపాదించుకున్నాడు. ప్రభు కొరకు సాక్ష్యముగా నీవు నిలుచుండి పనిచేయాలి, అప్పుడు ప్రభు లేచి నిన్ను ఆహ్వానిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు తిరుగు, ప్రభువును వెంబడించు, ప్రభు కొరకు సాక్షిగా నిలుచుండు, ప్రభు కొరకు పనిచేయి. ఈ 3 మెట్లు సాధారణంగా మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో మనము కలిగి ఉండాలి. దేవుని మందిరం పోయిస్తే చాలు అనుకునేటువంటిది కాదు. దేవుని వాక్యం విన్నాములే అని అనుకుంటే చాలదు. ప్రార్థన చేసుకొని వచ్చేములే అనుకుంటే చాలదు. కానుక ఇచ్చేసేములే అనుకుంటే చాలదు. పాట పాడేములే అనుకుంటే చాలదు. వాక్యం చదివేమలే అనుకుంటే చాలదు. ప్రభు వైపు తిరగాలి, ప్రభువును వెంబడించాలి, ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి, పనిచేయాలి. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవ కుమారుడుగా ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో శ్రమలు పొంది గాయపరచబడి శరీరంలో పరిశుద్ధ రక్తమంతా ఈ సర్వ లోక మానవాళి కొరకు చిందించి మేకులతో సిలువకు కొట్టబడి తన విలువైన యవ్వన ప్రాణమును సిలువ మాను మీద బలియాగముగా త్యాగము చేశాడు. నీ కొరకే, నా కొరకే, ప్రపంచం కొరకు ఈ చిన్ని సువార్తను నమ్మితే ప్రార్థనలేకి భవించు. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీకు వందనాలు నాయన. ప్రభు వైపు తిరుగుట, ప్రభువును వెంబడించుట, ప్రభు కొరకు నిలుచుండుట, ప్రభు పనిచేయుట, ఈ 3 మెట్లను ప్రభు మీ ప్రజలైన మేమందరము అయా ఎక్కుటకు సహాయము చేయండి. వాక్య పిలుపు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న, సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలు కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము విని ప్రత్యేకమైన నిర్ణయము, ప్రత్యేకమైన తీర్మానము తీసుకున్న మీ ప్రజలందరినీ మీ హస్తాలుంచి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ ఈ ఛానల్ వారిని దీవించండి. వాక్య పిలుపు పరిచర్య నిరంతరము మీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయుటకు నాయన మీరు అభిషేకించమని ప్రార్థన చేసుకుంటూ మీ సేవకుని ప్రభు మీ సిలువ చాటున మరుగు చేసినందుకై వందనాలు తెలియజేసుకుంటూ వాక్యం విన్న ప్రతి బిడని దీవించుమని
మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన్ సకల పరిశుద్ధులతోనూ, ఛానల్ వారితోనూ, వాక్య పిలుపు పరిచర్యతోనూ, వాక్యం విన్న ప్రతి బిడ్డతోనూ పరిశుద్ధాత్మదేవుడు సదా తోడే కాపాడి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.